హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కడెమ్యూస్. ఫ్రెండ్స్, సెప్టెంబర్ నెలలో అయితే కనుక కరెంటు బిల్ ఛార్జీలు అయితే పెరగనున్నాయి. ఎందుకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే వసూలు చేస్తున్నారు, ఆ ఛార్జ్ పేరేంటి, ఎవరికి ఎంత వేస్తారు ఈ ఛార్జు అని చెప్పేసి, అలాగే ఈ ఒక్క నెలకైనా కంటిన్యూ అవుతుందా అనేది కూడా ఒకసారి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఎలక్ట్రికల్ బోర్డు అయితే కనుక ఛార్జీలను అయితే పెంచడం జరిగింది. ట్రూ అప్ ఛార్జ్ పేరు మీద అయితే కనుక, అంటే కొత్తగా ట్రూ అప్ ఛార్జ్ అని చెప్పేసి ట్రూ అప్ అనే పేరుతో అయితే కనుక కొత్త ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నాయి. ఇవి అందరికీ ఒకలాగా అయితే పడవు. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెంటు బిల్లులో ఒకరికి 75 రూపాయలు అయితే ట్రూ అప్ ఛార్జ్ పడింది, ఒకరికి అయితే 41 రూపాయలు ఛార్జ్ పడింది. అట్లా ఎవరికి ఎంత వేస్తారు, మీకు ఎంత పడుతుంది ఛార్జ్ అనేది కూడా ఒకసారి వీడియోలో మనం తెలుసుకుందాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, కరెంటు బిల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఏపీలో 2014-19 వచ్చిన నష్టాలను అయితే పూడ్చుకునేందుకు, అంటే గతంలో వచ్చిన కరెంటు సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు అయితే కనుక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కరెంటు ఛార్జీలను అయితే పెంచాయి. అది వాటికి ట్రూ అప్ ఛార్జ్ అంటే అడ్జస్ట్మెంట్ ఛార్జీల పేరుతో అయితే కనుక ఈ ప్రతి యూనిట్కి కూడా అమౌంట్ అయితే వేస్తున్నారు. ఎంతంటే అదనంగా ₹23 అయితే వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క యూనిట్కి ₹23 అయితే వసూలు చేస్తున్నారు. మీరు ఆగస్టులో కనుక 340 యూనిట్లను వినియోగిస్తే, సెప్టెంబర్ నెలలో సాధారణ బిల్లుతో పాటుగా అదనంగా ₹418 చెల్లించాల్సిందే. యూనిట్కి అదనంగా ₹23 వసూలు చేయడం దారుణమని సామాన్యులు అయితే మండిపడుతున్నారు. అంటే మీరు 100 యూనిట్లు కరెంటు వినియోగించినట్లయితే కనుక 100 యూనిట్ల బిల్లుతో పాటుగా ఎక్స్ట్రాగా ₹123 బిల్ అయితే వస్తుంది. అదే ఒకవేళ మీరు 200 యూనిట్లు వినియోగించినట్లయితే కనుక 200 యూనిట్లు బిల్లుతో పాటుగా ఎక్స్ట్రాగా ₹246 అయితే కలిపి మీకు బిల్లులో జత చేయడం జరుగుతుంది. సో మీరు ఎన్ని యూనిట్లు వినియోగించారని, ఎన్ని యూనిట్లు కరెంటు వాడారని చూసుకోవడం, దానికి మళ్ళీ ₹23 ఒక యూనిట్కి కలుపుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నిన్నటి రోజు పెట్టిన వీడియోలో ఈ ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏంటి, ఎందుకు వసూలు చేస్తున్నారు, ఎంత పడుతుంది అని కూడా చాలామంది అయితే కామెంట్ చేశారు. సో ఈ వీడియోలో అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కాకపోతే ఇది ఈ సెప్టెంబర్ నెలకు మాత్రమే ఉంటుందా, ఇక ప్రతి నెల వేస్తారా అనేది అయితే కనుక అప్డేట్ అయితే రావాల్సి ఉంది. దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా అయితే తెలియచేయడం జరుగుతుంది. అలాగే కొత్త కరెంట్ ఛార్జీలపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, మరింత మందికి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.